ఓటు కాబట్టి మొన్నే నీలుగుతున్నాడు దేవుని ఉమామహేశ్వరరావు ఒక్కసారి గెలిసిన వసంత కృష్ణ ప్రసాద్ కింత బలుప ఇంత పవర్ అని వసంత కృష్ణ ప్రసాద్ కి ఎప్పుడు బలుపు ఉంటది ఎప్పుడు పవర్ ఉంటది ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ పెట్టే చెయ్యే గాని దించే తలగాదు కింద పెట్టే చెయ్యగాదు కాబట్టి ఉంటది ఎందుకు ఉంటది నాలుగు సార్లు గెలిసిన నిన్ను వానగొట్టాను కాబట్టి మరీ నాకు బలుపు ఉంటది నువ్వు నాలుగు సార్లు గెలిస్తే 1999లో నందిగావ నుంచి మన ఇద్దరం పోటీ పడ్డాం కానీ నీ గెలుపు ఎట్లా గెలుపా నేను అడుగుతా ఉన్నా నీ తర్వాత సౌమ్య గెలిచింది వాళ్ళ నాన్న చచ్చిపోయి ఒక వృద్ధుడు చనిపోతే పోటీ చేస్తే అమ్మాయికి 75,000 మెజారిటీ వచ్చింది అది కాదు గెలుపు అంటే 1999లో నువ్వు గెలిచిన గెలుపు కాదు నీ అన్న నీ వదిన బలిదానంతో వాళ్ళు చనిపోయిన వాళ్ళ మరణాలతో వచ్చిన సానుభూతితో గెలిచిన గెలుపు కాదు మొన్న మైలవరంలో నువ్వు నేను పోరాడింది నువ్వు ఒక మంత్రిగా నేను ఒక సాధారణ పౌరుడిగా ఇద్దరం పోటీపడి నీకు 13,000 పైసలకు మెజారిటీతో ఓడిచానంటే కాబట్టే వసంత కృష్ణ ప్రసాద్ మగవాడు అనే విషయాన్ని నువ్వు గమన పెట్టుకో దేవుని ఉమామహేశ్వరరావు అంతేకాదు నన్ను అవినీతిపరుడు అని చెప్పి రోజు ప్రచారం నా ఊరికి గ్రామస్తులకి నా అక్కలకి నా అన్నలకి నా చెల్లెళ్ళకి నా తమ్ముడికి తెలిసి వసంత కృష్ణ ప్రసాద్ రక్తం ఏంటో వసంత కృష్ణ ప్రసాద్ పద్ధతి ఏంటో కానీ వసంత కృష్ణ ప్రసాద్ నిరంతరం తక్కువ చేసి చూడాలని చేసే దేవుని ఉమామహేశ్వరరావు దాంట్లో భాగంగా ఇక్కడ అవినీతి చేశాడు కృష్ణ ప్రసాద్ అవినీతి అక్కడ చేశాడని చెప్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక మంత్రి గారు ఉన్నారు మల్లారెడ్డి గారిని ఆయన చెప్పాడు మీ అందరూ తెలుసు కదా పూలెమ్మినా పాలెమ్మినా జీవితంలో పైకి వచ్చినా నేను కష్టపడ్డా అని అట్టాగే వసంత కృష్ణ ప్రసాద్ ఉమా చెప్తున్నా నీకు నేను ప్లాట్లు అమ్మినా భూములు అమ్మినా అపార్ట్మెంట్లు కట్టమ్మినా దారం అమ్మినా ఎన్నో వ్యాపారాలు చేసి నేను వచ్చి నిన్ను ఎన్నుకున్నా మరి నువ్వు ఏ వ్యాపారాలు చేసావు చెప్పు నీకేముంది చెప్పు అన్న మీకు బాగా మైండ్లో రిజిస్టర్ కావాల్సింది ఏంటంటే ఈ దేవునేని కుటుంబం మా నియోజకవర్గానికి చెందింది కాదు గన్నవరం దగ్గర కాన్స్టిట్యూన్సీ నుంచి బతుకు తెరువు జరక్క ఇక్కడికి వచ్చారు వీళ్ళకి వీళ్ళ నాన్నకి కంచికిచర్ల గ్రామంలో ప్రభుత్వం ఒక్క సెంటు పట్టా ఇచ్చింది ఇస్తే దాంట్లో వెంకటరమణ కూల్ డ్రింక్స్ అని పెట్టుకొని బతుకు వెళ్ళదీసిన దేవునేని ఉమామహేశ్వరరావు నువ్వు 5 పర్యాయాల ఎన్నికలు ఎలా పోటీ చేసావు అని అడుగుతున్నా నువ్వేం చేసావు మల్లారెడ్డి అన్న చెప్పినట్టు పూలెమ్మినవా పోలెమ్మినవా కృష్ణప్రసాద్ లాగే అన్న అపార్ట్మెంట్లు కట్టావా ఇల్లు అమ్మావా ఏం చేసావు చెప్పు మా వాడు ఐతారం మాకు కూడా రివర్ ఉందన్న ఈ పక్కన కంచెలకు రివర్ ఉంది ఇక ఆయన చెప్పుకోవాలి చేస్తే ఇసుక అమ్మినా ఐతారంలో కంచెల్లో ఇసుక పోదు కాబట్టి మొన్నే నీలుగుతున్నాడు దేవుని ఉమామహేశ్వరరావు ఒక్కసారి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ కింత బలుప ఇంత పొగరాని